రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. చేగుంట ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ సంద్రుగుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మాస్లార శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. చేగుంట ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో చేగుంట, వడియారం, అన్నసారం, ఉల్లితిమైపల్లి గ్రామాల్లో సొసైటీ చైర్మన్ సంద్రుగుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మాసిలా శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని వారు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ సంద్రుగుస్వామి, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మండల వ్యవసాయాధికారి అశోక్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రాములు నాయక్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ పాండు, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు మరి మొత్తం మనకి 29 కొనుగోలు కేంద్రాలు, మరి సొసైటీ 16, అలాగే ఐకేపీ 13, అన్ని సొసైటీలను కలిపి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రైతులందరూ కూడా మరి ఈ సొసైటీని వినియోగించుకొని మరి మద్దతు ధర ఏదైతే ఇస్తున్నారో ఆ మద్దతు ధరకు మరి సొసైటీకి తెచ్చినట్టయితే మరి మద్దతు ధర దొరుకుతుంది. మరి దళారుల దగ్గరికి వెళ్లకుండా అక్కడిక్కడ వెళ్లకుండా మరి సొసైటీలోకి తెచ్చినట్టయితే మీకు ప్రతి గింజ కూడా ప్రతి గింజకు కూడా రేట్ వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రైతులను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఇత్తు కొంటా అని చెప్పి వాస్తవంగా కూడా 29 కేంద్రాలలో ఒక్క ఇత్తు లేకుండా కూడా కొంటాము. కేంద్రం కొంటానా కొనకున్నా కేసీఆర్ గారు మాత్రం మాట ఇచ్చిన ప్రకారంగా తప్పకుండా కొంటా ఉన్నారు. అందుకోసం దయచేసి చెప్తా ఉన్నాను, ఎవరు బ్రోకర్లు ఎవరి మాటల్లో పడి మీరు తక్కువ ధరకు అమ్ముకోకూడ్రి. రైతులకు అందుబాటులో ఉండి ఇళ్లవేళలా శ్రమిస్తూ వారి మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో కేసీఆర్ గారు చేపట్టినారు. దళారి చేతి గురి కాకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇవాళ చేగుంట మండలంలో దాంట్లో భాగంగానే 29 కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేసి ప్రతి గింజ ప్రతి రైతు దళారి చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి 2060 రూపాయలు మొదటి రకానికి, రెండవ రకానికి 2040 రూపాయలు చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఖాతాల్లో వారం రోజుల లోపల డబ్బులు చెల్లించడం జరుగుతుంది.